హాయ్ హలో నమస్తే, నేను మీ కోమలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలీ ప్రేమ్. ఈరోజు ఈ వీడియోలో మా పాప కన్వికా సిరికి అక్షరాభ్యాసం చేయిస్తున్నామండి. అయితే అక్షరాభ్యాసము ఏ రోజున చేయించాలి, ఎలా చేయించాలి, పూజా సామాగ్రి ఎలా సిద్ధం చేసుకోవాలి, ఇంకా మేము మా పాప అక్షరాభ్యాసాన్ని ఎలా చేయించామో, ఎక్కడ చేయించాము, ఈ వివరాలన్నీ కూడా వీడియోలో చూసేద్దాం. అక్షరాభ్యాసము లేదా విద్యారంభము లేదా అక్షరారంభము అనేది ఒక సాంప్రదాయమైన కార్యక్రమము, ఆచారము. ఈ కార్యక్రమం జరిపిన నాటి నుండి పిల్లలు అక్షరాలు దిద్దడం ప్రారంభిస్తారు. మా బాబు ప్రన్షుకి 3rd ఇయర్ రాగానే పంతులు గారిని అడిగి జన్మ నక్షత్రం చూపించి ముహూర్తం పెట్టించుకుని ఆ ముహూర్తంలో చేశాము. అలాగే కన్వికాకు కూడా 3rd ఇయర్ రాగానే పంతులు గారిని అడిగాము. అయితే పంతులు గారు ఈసారి అన్నారు, అమ్మ విజయదశమి వస్తుంది కదా, మూల నక్షత్రము, విజయదశమి, వసంత పంచమి వీటికైతే ముహూర్తాలతో పని లేదు, ఇంకా అమ్మ వారికి ప్రీతి పాత్రమైన ఈ 3 రోజులు ఎప్పుడైనా సరే అక్షరాభ్యాసాలు జరుపుకుంటారు, అలాగే సామూహిక అక్షరాభ్యాసాలు కూడా ఉంటాయి అని చెప్పేసి ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ ప్రకారం కూడా మేము సామాగ్రి అంతా కూడా కొనుక్కున్నాము. ఐటమ్స్ అన్నీ ఒకే చోట దొరకాలి అంటే పూజా సామాగ్రి స్పెషల్గా అమ్మే షాపులు ఉంటాయండి, ప్రతి ఊర్లో కూడా ఉంటాయి. అలాంటి షాప్కి వచ్చి ఆ లిస్ట్ వాళ్ళ చేతిలో పెడితే కనుక 10 మినిట్స్లో ఐటమ్స్ అన్నీ కూడా మనకి రెడీ చేసి ఇచ్చేస్తారు. ఈలోపు బుజ్జి బుజ్జిగా ఉన్న దుర్గమ్మ బొమ్మలు, అలాగే లక్ష్మీదేవి బొమ్మలు ఇవన్నీ కూడా షాప్లో ఇంకా పూజా సామాగ్రి ఏమేమి ఉన్నాయని చెప్పేసి చూస్తున్నాను. లిస్ట్ అయితే ప్రిపేర్ చేసేసారు. మనకి తక్కువ అవుతుంది, మనకి 500 రూపీస్ అలా అవుతుంది, పెద్ద ఎక్కువేం ఖర్చు అవ్వద్దు దీనికి. లిస్టులో ఉన్న ఐటమ్స్ కొన్ని ముందుగా కొనుక్కోవచ్చు, కొన్ని ఒక రోజు ముందు మాత్రమే కొనుక్కోవాలి. పూలదండ, విడి పువ్వులు ఇలాంటివి, పళ్ళు, మనకి తమలపాకులు, వక్క ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కానీ ఆ రోజు మాత్రం మనము ఆదరాబాదరా కంగారుగా కొనుక్కుంటే కనుక ఏదో ఒక ఐటమ్స్ అయితే మిస్ చేసేసుకుంటాం. కాబట్టి ముందు రోజు ఈవినింగ్ కొనేసుకోండి. మనము ఉదయాన్నే ఇలా చక్కగా రెడీ అయిపోయి వచ్చేసామన్నమాట. మొన్న విజయనగరం వెళ్ళినప్పుడు అక్కడ పొందూరు ఖాదీ భండార్ అని చెప్పి చీరలు అయితే చాలా బాగున్నాయి. వాటిని చూడగానే అమ్మవారికి ఒక చీర తీసుకోవాలనిపించింది. వీటిలో ఒక చీర అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఆస్పీషియస్గా ఉంటుందని చెప్పేసి. కొంచెం ఎల్లో కలరు, పింకు అలా బార్డర్ ఉన్నది సెలెక్ట్ చేసుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. అమ్మవారికి అనగానే చిన్న చీరలు సెలెక్ట్ చేస్తాము, కానీ ఇది ఫుల్ లెంగ్త్ సారీ అన్నమాట. అమ్మవారికి అప్పుడప్పుడు పండగలకి అలా కడుతూ ఉంటే కనుక చాలా బాగుంటుంది టెంపుల్లో అని చెప్పేసి ఇలాంటి సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా పాప కోసమైతే కనుక ఒక ఫ్రాక్ కూడా సెలెక్ట్ చేశాను. యాక్చువల్గా నేను కుడదామనుకున్నాను, కానీ టైం అస్సలు సరిపోవట్లేదన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే సరస్వతి మాతకి చాలా ఇష్టమని చెప్పేసి అలాంటి కాంబినేషన్లో ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేశాను. అక్షరాభ్యాసం అనగానే మనకి మొదట గుర్తుకొచ్చే ఆలయము బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయము. ఈ ఆలయంలో చాలామంది అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు. అయితే దూరంగా ఉన్న వాళ్ళు 2-3 డేస్ అక్కడ స్పెండ్ చేసి ప్లాన్ చేసుకునే టైం లేక దగ్గరలో ఉన్న ఆలయంలో కూడా చేయిస్తూ ఉంటారు. మేమైతే రామచంద్రాపురంలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో చేయిస్తున్నామండి. స్వయంభుగా వెలసిన ఈ అమ్మవారి ఆలయంలో బాబుకు కూడా ఇంతకుముందు చేయించాము, ఆమె అనుగ్రహం వల్ల బాగా చదువు వచ్చింది, అందుకని చెప్పేసి పాపకు కూడా ఇక్కడే చేయించాలనుకుంటున్నాము. విజయదశమి రోజున ఏ పని తలపెట్టినా సరే అమ్మవారి అనుగ్రహం వలన విజయవంతం అవుతుంది అని మన నమ్మకం కదండి. విజయదశమి రోజున ఈ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో స్వయంభుగా వెలిసారు కాబట్టి ఇక్కడ చాలా ఎక్కువ అక్షరాభ్యాసాలు సామూహికంగా నిర్వహిస్తూ ఉంటారు. తెల్లవారుజాము నుండి కూడా మధ్యాహ్నము సాయంత్రం వరకు కూడా అలా చేయిస్తూనే ఉంటారన్నమాట. ఈ అమ్మవారి ఆలయ ఆవరణలో 20 మందికి ఒకేసారి అక్షరాభ్యాసాన్ని చేయిస్తున్నారు. మేము తెల్లవారుజామునే వచ్చామండి, కూర్చున్నాము. అందరికీ కూడా పంతులు గారు అన్నీ కూడా చాలా వివరంగా చెప్తున్నారు. నాకు అర్థమైనంత వరకు, నాకు తెలిసినంతలో మీతో కూడా షేర్ చేసుకుంటాను. అష్టాభ్యాసాన్ని చేయించదలిచిన రోజున మన పాపకి కానీ బాబుకి కానీ తలస్నానం చేయించి కొత్త బట్టలు వేయించాలి. ఇక్కడ వరకు మనకు తెలిసిందే. తర్వాత పూజా మందిరంలోని మన దేవతామూర్తుల విగ్రహాలకు నమస్కరింప చేయాలి. మొదటిగా విఘ్నేశ్వర పూజ చేయించి తర్వాత సరస్వతి పూజ కూడా చేయించిన తర్వాత ఒక పళ్ళెంలోని బియ్యం పోసి దానిని 3 భాగాలుగా 2 గీతలు గీసి మొదటి దానిలో ఓమని, 2వ దాంట్లో నమ శివాయ అని, 3వ భాగంలో సిద్ధం నమః అని 3 పర్యాయములు పండితులు బాబు చేత రాయిస్తారు. ఆ తర్వాత విఘ్నేశ్వర సరస్వతి శ్లోకాలను పఠించాలి. మొదటి రాసే పలకను సరస్వతీదేవిగా భావించి దానికి ఇప్పుడు మనం పూజ చేస్తున్నాము. జ్ఞాన సరస్వతి అనుకుంటే ఇంకో అబ్బాయి పెట్టి నమస్కారం చేసుకోవాలి. జ్ఞాన సరస్వతి ఆలయాన్ని స్థాపించాలి. సరస్వతి
పూజా విధానాన్ని చాలా డీటెయిల్డ్గా చెప్పి మన చేత చక్కగా పూజ చేయించారు. టోటల్గా ప్రాసెస్ అయితే మనకి 1.5 అవర్ పట్టిందండి. మార్నింగ్ 4:00 లేచామన్నమాట, ఎందుకంటే కాకినాడ నుండి రామచంద్రాపురం బయలుదేరాలి. ఇంకా బుడతమ్మ బుడతడు ఈ చిన్నపిల్లలు ఇద్దరిని రెడీ చేసి మనం రెడీ అయ్యి ఈ సామాన్ సర్దుకుని మళ్ళీ వచ్చి అక్కడ కొంచెం టైం అటు ఇటుగా పూజ చేయడానికి కొంచెం ముందుగా ఉండాలి కదా, ఖచ్చితంగా మనం 1 అవర్ ముందుగా రావాలని ఉంటుందన్నమాట. అందుకని 4:00 లేచి ఇంకా టిఫిన్స్ ఇవన్నీ అన్ని పెట్టుకోలేదు. అందులోనూ పూజ చేస్తున్నప్పుడు టిఫిన్స్ తర్వాత చేస్తాం. పూజ అయిపోయిన తర్వాత, పూజ కంప్లీట్ అయిన తర్వాత పలక మీద ఓం నమ శివాయ సిద్ధం నమః అని కుటుంబ పెద్ద రాసి పిల్లల చేత రాయిస్తారు. అమ్మవారి కోసం మనం తీసుకొచ్చిన చీర జాకెట్టు, పళ్ళు, పువ్వులు అవన్నీ కూడా మనము అమ్మవారికి సమర్పిస్తే కనుక లోపల గర్భగుడిలోనికి ఆ పళ్ళంతో పాటు పట్టుకుని వెళ్ళి అక్కడ నమస్కరించి ఆ పళ్ళ కూడా పూజ చేసి వాళ్ళు మళ్ళీ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మళ్ళీ మనకి వెనక్కిస్తారు. చీర అయితే కనుక అమ్మవారికి అప్పుడప్పుడు కట్టడానికి ఉంటుందని చెప్పేసి గుడిలోనే ఇచ్చేసాము మేము. ఎందుకంటే ఆ అమ్మవారికి అప్పుడప్పుడు కడుతూ ఉంటే కలగా అమ్మవారు ఎంత అందంగా ఉంటారో అనిపించింది. తర్వాత బయటకు వచ్చి ఇంకా ధ్వజస్తంభానికి కూడా పూజ చేస్తాము. చుట్టుపక్కల కూడా చక్కగా నమస్కరించుకొని పూజ చేసాము. తర్వాత కన్విక ప్రాక్టీస్ చేస్తోంది ఫ్రెండ్స్తో పాటును. మిగతా పిల్లలందరికీ కూడా పలక బలపం కూడా ఇచ్చి పుచ్చుకున్నాము. సరస్వతీ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతము 9వ స్కందం 5వ అధ్యాయం వివరిస్తోంది. మహామాయ భాష జ్యోతిర్మయి కళారస హృదయగా సరస్వతీదేవి పూజలందుకుంటోంది. ఇలా మూల నక్షత్రం రోజున బారా త్రిపసుందరి దేవి టెంపుల్లో ఫ్రెండ్షుల చేత సరస్వతి పూజ చేయించామండి. ఆల్వాక్ కూడా నేను పోస్ట్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అది చూడండి. మార్నింగ్ 8:00 టెంపుల్లో ఎంటర్ అయ్యాము. ఇప్పుడు టైం 10:30 అయ్యింది. మొత్తం ప్రాసెస్ అంతా పూర్తయింది కాబట్టి అక్షరాభ్యాసం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఎర్లీ మార్నింగ్ 4:00 స్టార్ట్ అయ్యాము కాబట్టి ఇంకా అసలు టిఫిన్ ఇంట్లో చేసేంత టైం కూడా లేదన్నమాట. అందుకని చెప్పేసి రామచంద్రపురంలోనే ఒక మంచి హోటల్ చూసుకుని అక్కడ ఆగాము. కన్వికాకి ఇప్పుడు 2.5 ఇయర్స్ వచ్చాయి. చక్కగా టిఫిన్ తినిపిస్తోంది, నాకు జ్యూస్ తాగిస్తోంది. మనం తనకి చేసే పనులు రివర్స్లో తను చేస్తుందన్నమాట. భలే అనిపించింది ఈ ఫీలింగ్ అయితేను. ఫ్రెండ్షిల్ కూడా చక్కగా జ్యూస్ తాగిస్తున్నాడు వాళ్ళ డాడీకి. ఫ్యామిలీతో అవుటింగ్, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఇదంతా కూడా మనకి మంచి మెమొరీస్. ఇవన్నీ లైఫ్లో గుర్తుంచుకుంటే చిన్న చిన్న మెమొరీసే చాలా హ్యాపీనెస్ ఇస్తాయి కదా మనకి. డాడీ బాగుంది. ముందు నోట్లో ఉంది నువ్వు దా చెయ్యితే ముందుకుదా, చెయ్యి ముందుకుదా. కోనసీమలో దసరా చూడాలంటే సూపర్ ఉంటుందండి. ఎందుకంటే అమ్మవారి కింద వేషాలు వేసుకుని వేషాలంకరణ ఉంటుంది, అలాగే నృత్యాలు ఉంటాయి, వీధుల్లో తిరుగుతారు. ఇంకా బాగా చెప్పాలంటే కనుక చెడి తాలింకానా అని చెప్పేసి అది కర్రసాము, కత్తిసాము, అగ్గిబరట, మేతబాన, పటాకత్తులు, లేడి బొమ్మలు, మార్వాడి కొమ్మలు ఇవన్నీ ఉంటాయి.
లాస్ట్ టైం దసరాకి మనం తెలంగాణలో ఉన్నాము, అక్కడ బతుకమ్మ సంబరాల్లో పార్టిసిపేట్ చేశాము. ఇంకా బతుకమ్మ ఎలా పేర్చుకోవాలి, బతుకమ్మ గురించి మొత్తం వివరాలు ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఆల్బాక్స్ కూడా చెక్ చేయండి. అండ్ భద్రాచలం వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చెక్ చేయండి. ఇంకా ఈ ఇయర్ అయితే కోనసీమ సంబరాలు, ఇంకా మా పాప అక్షరాభ్యాసము ఇవన్నీ కూడా చూపించాలి మీకు అని చెప్పేసి ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నాను. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.